తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన 63వ జాతీయ రహదారి అక్రమ దందాలకు నిలయంగా మారింది. మూడు రాష్ట్రాలకు మార్గం కలిగిన కీలకమైన రోడ్డులో అక్రమాలను నియంత్రించే చర్యలు లేకపోవడంతో అనుమతి లేని సరుకులు యథేచ్ఛగా సరిహద్దులు దాటుతున్నాయి. ప్రాణహిత నదిపై వారధి నిర్మాణంతో రాకపోకలు మెరుగుపడటంతో పాటు ఆయా రాష్ట్రాల మధ్య సరుకు రవాణా సైతం గణనీయంగా పెరిగింది. ఎలాంటి బిల్లులు లేకుండా అవతలి వైపు నుంచి నాసిరకం సిమెంటు ఇనుమును కొంతమంది వ్యాపారులు దిగుమతి చేసుకుని జిల్లాలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రేషన్ బియ్యం ఇతరితర వస్తువు సామగ్రి జీఎస్టీ బిల్లులు లేకుండా ఇరువైపులా బాహాటంగా చెలామణి అవుతున్నాయి. పొరుగు రాష్ట్రంలోని గడ్జిరోలి జిల్లాలో మద్యం నిషేధం ఉండటంతో జిల్లా నుంచి మద్యం హద్దులు దాటుతోంది. మరికొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రిపూట మహారాష్ట్ర నుంచి టేకు కలపను యువతిని వైపు దిగుమతి చేసుకుని పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రవాణా శాఖ తనిఖీలు లేకపోవడంతో అధిక లోడుతో పగలు రాత్రి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి తనిఖీ కేంద్రం లేకపోవటం అధికారుల పర్యవేక్షణ కొరవటం అక్రమార్కులకు కలిసివస్తోంది. అదే సమయంలో ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కేవలం వారికి అందిన సమాచారం మేరకే రెవెన్యూ, జీఎస్టీ, అటవీ శాఖ, రవాణా, ఆబ్కారీ తదితర శాఖల అధికారుల తనిఖీలు పరిమితమవుతున్నాయి.